वेलकम टू अक्षरशाला वीडियो सोशल मीडिया श्रुतिमिंची प्रवर्तिस्ते आईटी एक्ट 2000 अने विषयानी चर्चिद्दाम फ्रेंड्स वीडियो मीकु नच्चिते प्लीज सब्सक्राइब अवर चैनल अक्षरशाला फ्रेंड्स फॉर फर्दर अपडेट्स प्लीज क्लिक ऑन दि बेल आइकन सोशल मीडिया लो श्रुति मिंची प्रवर्तिंचे वाल्लनि आईटी एक्ट 2000 प्रकारं आईपीसी सेक्शन 66 आईपीसी सेक्शन 292 निर्भया एक्ट 354A 354D सेक्शन 499 सेक्शन अंड 666D सेक्शंस किंद वाल्लनि शिक्षिंचवच्चु ट्रोलिंग आड़वार मीद असह्यकर असभ्य जोकुलु वेयडं वारी पेर्लु पिक्स की पेट्टडं डिफमेशन आड़पिल्ललु लेदा पेल्लैन वारिनी कामेंट चेस्तू पोस्ट पेट्टडं वारी कुटुंब प्रतिष्ठनु देब्बतीसेला कामेंट चेयडं परुवु नष्टं कलिगिंचडं थर्ड वन स्टाकिंग आड़वारिपै అభ్యంతరకర కామెంట్స్ చేయడం పోస్టులు పెట్టడం ఈ మూడు పనులకు పాల్పడిన వారు వారి స్నేహితులైనా సన్నిహితులైనా బంధువులైనా ఐటీ యాక్ట్ 2000 ప్రకారం నేరస్తులుగా పరిగణింపబడతారు పనిష్మెంట్ ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ప్రకారం పనిష్మెంట్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద శిక్షించవచ్చు లేదంటే నిర్భయ చట్టంలోని సెక్షన్ 354A 354D ప్రకారం హరాస్మెంట్ వయా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రకారం వలను మనం శిక్షించవచ్చు సోషల్ మీడియాలో అసభ్యకర ఫోటో షేర్ చేస్తే ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులు అవుతారు ఈ సెక్షన్ ప్రకారం అసభ్యకరమైన అంశాన్ని వీడియో ఫోటో టెక్స్ట్ ఏదైనా సరే షేర్ చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది ఇలాంటి పని మళ్ళీ చేస్తే అప్పుడు ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఏదైనా మతాన్ని వర్గాన్ని కించపరుస్తూ కామెంట్ పోస్ట్ పెడితే ఇలాంటి విషయాల్లో ఐటీ చట్టం కింద కేసు పెడతారు దాంతో పాటుగా మతానికి సంబంధించిన అంశం గనుక అయితే 295 సెక్షన్ పెడతారు ఒకవేళ ఇలాంటి విషయాల్లో అవతల వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కూడా కేసు పెడతారు అనుమతి లేకుండా వేరే వ్యక్తి ఫోటో పెడితే అవతల వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా అతని లేక ఆమె ఫోటోను వాడుకుంటే ఐటీ చట్టం సెక్షన్ 499 కింద కేసు పెడతారు ఫోటోను వాడారు కనుక చీటింగ్ కేసు పెడతారు అలాగే ఫోటోను మార్ఫింగ్ చేస్తే అదనపు కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే ఫేస్బుక్ ట్విట్టర్లలో నకిలీ ప్రొఫైల్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు అలాగే కాకుండా నకిలీ మెయిల్ ఐడిస్ క్రియేట్ చేసి రికవరీ మెయిల్ ఐడి కింద వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటారు అయితే ఇలా చేస్తే సెక్షన్ 499 కింద కేసు పెడతారు అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66D కింద కూడా కేసు పెడతారు చాలా మంది తాము ఏం చేస్తున్నా అది ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారు అయితే అది తప్పు ఎందుకంటే ఇంటర్నెట్ లో ఎవరు ఏం చేసినా అది రికార్డెడ్ గా ఉంటుంది ఎవరైనా ఏ తప్పు చేసినా దాని బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు సైబర్ ఎక్స్‌పర్ట్స్ తేలికగా ట్రాక్ చేయగలుగుతారు ఫోన్ లేదా కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దానికి ఉండే ఐపి అడ్రస్ ను వారు ట్రాక్ చేస్తారు సోషల్ మీడియాలో మనం పెట్టే పోస్టులు వేరెవర్ని బాధించనివి అయితే మీకు ప్రాబ్లం ఉండదు దయచేసి పోస్ట్ కామెంట్ పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి లైట్ గా తీసుకుంటున్నారులే అని అనుకోండి
బాధితులు కంప్లైంట్ ఇస్తే ఉన్న జాబ్స్ పోయి బెయిల్ కూడా రాని విధంగా ఉంటుంది. మీరు పోస్ట్ డిలీట్ చేసినా సరే అంతకుముందు అతను లేక ఆమెతో జరిగిన ఒక సంభాషణ చాలు కేసు బుక్ చేయడానికి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇల్లీగల్ ఈజ్ ఆల్వేస్ ఫాస్టర్. క్రిమినల్స్ షుడ్ బి పనిష్డ్, నాట్ ఫెడ్ ప్యాస్ట్రీస్. థ్యాంక్ యూ.